ప్రైజ్ ది లార్డ్. ఈ 5 మినిట్స్ విత్ జీసస్ అనే ఈ కార్యక్రమం విశిష్టన మీ అందరికీ నా వందనాలు. జక్కయ్యలో ఉన్న మొదటి క్వాలిటీ ఏంటంటే ఆశ. జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్ అయినా, ఒక పన్నులు వసూలు చేసే ఒక వ్యక్తి అయినా దేవుని చూడాలని ఆశపడ్డాడు. ఆశ గున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. కాబట్టి మనం దేవుని కొరకు ఆశపడాలి. రెండవదిగా చూసినట్లయితే లూకా సువార్త 19:4 అప్పుడు యేసు ఆ త్రోవన రానియుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఇక్కడ చూసినట్లయితే జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు ఆయనను చూడడానికి. మొట్టమొదటిగా చూసినట్లయితే జక్కయ్య యేసయ్య కొరకు ఆశపడ్డాడు. రెండవదిగా ప్రయాస కూడా పడ్డాడు. ఒక పరిగెత్తుకుని వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టుకు ఉన్న స్వభావం ఏంటంటే మేడి పండుకి ఏముంటాయండి, పురుగులు ఉంటాయి. మేడి పండు చుడు మేలిమయుండు, పొట్ట విప్పి చుడు పురుగులుండును అని. అంటే మేడి చెట్టు కూడా పురుగులుంటాయి. అది ఏమి లెక్క చేయకుండా దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి అంచ దినాల్లో నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? లోకం కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? ధనం కొరకు ప్రయాసపడుతున్నావా? పేరు కొరకు ప్రయాసపడుతున్నావా? ప్రఖ్యాతి కొరకు ప్రయాసపడుతున్నావా? గమనించండి, దేవుని కొరకు ప్రయాసపడతాం. ప్రసంగి గ్రంథంలో చూసినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను సూర్యుని కింద మనుషులు ప్రయాసపడుచున్నదంతా వ్యర్థమని చూస్తున్నాం. ఈ వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం. ఈ సూర్యుని కింద మనుషుడు పడుతున్న ప్రయాస అంతా వ్యర్థం. మనము దేవుని కొరకు ప్రయాసపడాలి. మనకు తెలుసు కదండి, ద అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంటారు, అన్ని రాజ్యాలను జయించుకుంటూ వచ్చాడు. కాకరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పేరు సంపాదించుకుందాం అనుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు పాల్ వాకర్ని మనం చూస్తాం, తన స్నేహితుడు ఎంత చెప్పినా మాట వినకుండా దేవుని సన్నిధికి రా, దేవునిలో వాడబడు, దేవునిలో ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇదెందుకు మనకు అంటే ఏ మాటలు వినకుండా పాల్ వాకర్ తన కారు తీసుకుని వేగంగా వెళ్ళిపోతాడు. వేగంగా వెళ్ళిపోయి ఒక చెట్టును గుద్దేసి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ఏమనిందంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి లాభం ఉంది? మరి నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? మనం బైబిల్ గ్రంథంలో చూస్తే గేజిని చూస్తాం, ధనం కొరకు ప్రయాసపడి నయమాను వెండి బంగారం షీనారు బట్టలన్నీ తీసుకుని తన గుడారంలో దాచిపెట్టుకుంటాడు. దాచిపెట్టుకుని వస్తాడు. వచ్చినప్పుడు ఎలీషా అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఇక్కడే ఉన్నాను నైలిన వడా అని అంటాడు. ఎప్పుడైతే అప్పుడు అన్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా, ఎందుకు అబద్ధం ఆడుచున్నావు అని గేజీని అనేసరికి. ఇక ఆ నయమానికి వచ్చిన కుస్టే గేజీకి వాళ్ళ సంతతికి అంతా వస్తుంది. గమనించండి, మరి నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? లోకంలో ఉన్న ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? 1 కొరింథీయులు రాసిన పత్రిక 15:58 కాక ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారను ప్రభువు కార్యాభివృద్ధి అయి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని యందు మన ప్రయాస వ్యర్థం కాదు. లోకంలో ఉన్న ప్రయాస మొత్తము వ్యర్థమే. నువ్వు దేని కొరకు ప్రయాసపడినా అదంతా వ్యర్థమే. దేవుని కొరకు ప్రయాసపడ్డావు అనుకో, దాని ప్రతిఫలం దొరుకుతుంది, తగిన ఆశీర్వాదం దొరుకుతుంది. మత్తయి సువార్త 11:28 చూసినట్లయితే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవునిలో మనము ఆనందిద్దాం. ఈ జక్కయ్యలో ఉన్న రెండో క్వాలిటీ ఏంటంటే దేవుని కొరకు ప్రయాసపడాడు. దేవుని కొరకు ఆశించడమే కాదు, కానీ దేవుని కొరకు ప్రయాసపడాడు. కాబట్టి నీకు ఆ రక్షణ కావాలంటే, నువ్వు కూడా అబ్రహాము కుమారుడుగా అనబడాలంటే, నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని మీద ఆశ పెట్టుకుందాం, దేవుని కొరకు ప్రయాసపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.